ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతు. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాలను సేవా సంఘటన పేర్కొని చెప్పడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బొమ్మకల్లు గ్రామంలో కరీంనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 1 లక్ష గ్రామాల్లో సేవా సంఘటన పేరుతో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కేంద్ర నాయకత్వం నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలతో పాటు ప్రతి మండలంలో తప్పనిసరి 5 గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా కార్యకర్తలు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రాసరీస్ ఇవ్వడము, బియ్యం పంపిణీ చేయడము, మాస్కులు ఇవ్వడము, శానిటైజర్స్ ఇవ్వడము, ఇట్లా రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. కానీ మోడీ గారు దేశ ప్రధానిగా బాధ్యత చేపట్టిన తర్వాత అనేక సాహసం పెద్ద నిర్ణయాలు తీసుకున్న విషయము అందరూ తెలిసిందే. అలాంటి ఒక గొప్ప వ్యక్తి రాబోయే రోజుల్లో కూడా ఈ దేశ ప్రజలకు ఆశీర్వాదంతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అండదండతోని తప్పకుండా ఇంకా ముందుకు సాగాలని చెప్పి వారు నిన్న నూరేరు ఆయుర ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని గడిపే విధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు భారత మాత చిత్రపటానికి మోడీ గారి యొక్క చిత్రపటానికి కూడా వీళ్ళు పాలేక్షణ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.